హాయ్ అండి వెల్కమ్ టు మోహన్ రెసిపీస్ చూశారు కదండి గల గల సౌండు ఎంత సౌండ్ వస్తుందా కదా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే మనకి ఇవాళ ఆనియన్తో పని లేకుండా పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి అస్సలు ఆయిల్ పీల్చు అండి ఈ పకోడీ చాలా రుచికరంగా ఉంటాయి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అలా ప్రిపేర్ చేసేయచ్చు అంత సింపుల్ ప్రాసెస్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా రెండు ఆలు తీసుకొని నీట్గా పైనంతా అంతా అంతా తీసేసుకొని శుభ్రంగా కడిగుంచుకోవాలి కొబ్బరి తురుము తీసుకొని ఇలా పెద్ద హోల్స్ ఉండే పక్కన మనము తురుముకోవాలండి దీన్ని పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఎంత ఇష్టపడతారో తెలుసా మీరు ఒక్కసారి చేసి పెట్టి చూడండి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు చూడండి ఇలా పెద్ద సైజులో ఇలా తురుముకొని తీసుకోవాలి అంతా ఇలా తురుమి పెట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇందులో నీళ్ళు పోసుకొని నీట్ కడుక్కోవాలండి ఒక రెండు మూడు సార్లు అనే నీట్ కడిగేసుకోవాలి అప్పుడే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుందండి ఇలా బాగా తెల్లగా ఉంటుంది చూడండి నీట్ కడుక్కొని వాటర్ అంతా పిండుకొని ఇలా తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసీకి మనము ఒక మిక్సీ జార్ తీసుకొని కారం తగినన్ని పచ్చిమిరకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే చిన్న అల్లం ముక్క కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ధనియాలు వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇదంతా మిక్సీ పట్టుకోవాలండి పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మసాలా వేసేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేసుకోవాలి ఇంట్లో ఆడించుకున్న పిండి అయినా పర్లేదండి లేకపోతే షాప్లో తెచ్చిన పిండి అయినా కూడా పర్వాలేదు అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని కొద్దిగా కరివేపాకు కొత్తిమీర సన్న కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు తగినంత కారం వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలండి చాలా తక్కువ వేసుకోవాలండి సాల్ట్ ఎక్కువ వేయకండి ఎప్పుడైనా సరే ఆలుకి వేసేటప్పుడు చాలా తక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి వాటర్ అస్సలు వేయకండి ఫస్ట్ ఫస్ట్ ఆలుతోనే బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు కొద్దిగా వాటర్ చల్లుకుంటే సరిపోతుంది ఆలులోనే తడు ఉంటుంది కాబట్టి ఫస్ట్ పిండంతా కలిపేసుకున్న తర్వాత సరిపోకపోతే కొద్దిగా నీళ్ళు చల్లుకోండి సరిపోతుంది చూడండి ఇలా కలిపించుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు పకోడీ వేసుకోవాలి పిండి ఎక్కువ ముద్దగా ఉండకూడదండి కాస్త గట్టిగానే ఉండాలి పకోడి పిండి అప్పుడే ఆయిల్ చాలా తక్కువ పీల్చుకుంటుంది మీరు ఎక్కువ వాటర్ పోసుకొని కలిపేసి మీరు పకోడీ వేసారనుకోండి పకోడీ మెత్తగా అయిపోతుంది అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటుందండి కాబట్టి గట్టిగా కలుపుకొని ఇలా పకోడిలాగా వేసుకొని ఫ్రై చేసుకోండి చక్కగా క్రిస్పీగా వస్తాయి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి మనము బాగా వేయించామనుకోండి సౌండ్ అనేది బాగా గలగల సౌండ్ వస్తుందండి ఆయిల్లో ఉండేటప్పుడే ఇప్పుడు ఇవన్నీ తీసేసుకోవాలి మిగతాన్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూడండి జస్ట్ ఐదు నిమిషాల్లో ఆనియన్తో పని లేకుండా మనకు క్రిస్పీ క్రిస్పీగా పకోడీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలాగే చేసుకొని వేడి వేడిగా తిని టీ తాగిన తర్వాత ఎలాగొచ్చిందో టేస్ట్ అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ తెలిసిన వారందరికీ వీడియోని తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి మొదటిసారి మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి